చంద్రబాబు ఇదే డైలాగ్ లోకేష్ ది కూడా ఇదే డైలాగ్ గెలిస్తే అందర్ని తంతం కొడతాం బట్టలిపుతాం గుడ్డలు కూడా తీస్తాం నడి రోడ్డు మీద కడ్రాయర్ తో మిమ్మల్ని నడిపిస్తాం అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అందరిది ఒకే డైలాగ్ మూసలో పోసి మూసపోసినట్టుగా నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా లోకేష్ అసలు నువ్వు గెలిస్తే కదా నువ్వు ఈ పని చేసేది గెలిచే అవకాశమే లేదు గెలిచే అవకాశమే లేనప్పుడు మీరు కొట్టేదేంది బట్టలోడ తీసేదేంది కడ్రాయర్తో ఊరేగించడమేంది అసలు మీ భాష ఏంది మీకు ఒక సంస్కారం ఉందా మీరు ఈ యొక్క అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని మీరు ఎలా నేర్చుకున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక మహిళల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి బీసీల గురించి మైనారిటీస్ గురించి వివిధ సామాజిక వర్గాల గురించి ఇవాళకి ఏం చెప్పారు మీరు ఏం చేశారు వాళ్ళకి ఏం చెప్పారు గతంలో 14 సంవత్సరాలుగా మీరు చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఈ యొక్క వర్గాలకు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పింది చేశారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా తంతం నరుకుతాం ఒడుస్తాం తోలు తీస్తాం చంపేస్తాం ఇదే మాటలు ఇది ప్రజాస్వామ్యంలో ఇది నిజంగా ఎవరైనా అభిలషిస్తారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నా టీడీపీ లో ఈ రోజు గాని చూసుకుంటే అంతా కూడా సంఘ వ్యతిరేక శక్తులే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నాయకుడు సంఘ వ్యతిరేక శక్తి నాయకుడు ఒక గుండానే గుండాయిజం రౌడీయిజం హంతకులు అంత కలిసినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేను ఒకటే చెప్తున్నాను కాపుల ఆరాధ్యదైవమైనటువంటి వంగవీటి రంగాని ఎవరు హత్య చేసింది పింగళ దశరథరామ్ని ఎవరు హత్య చేసింది చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఎవరు హత్య చేసింది తెలుగుదేశం వాళ్ళు కాదా ఇలా ప్రతి ఒక్కరిని కూడా చంపినటువంటి పార్టీ టీడీపీ అని పైన ఎవరైతే రోజు చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ చెప్తున్నారో తంతాం పొడుస్తాం చంపుతాం ఇదంతా కూడా వాళ్ళ నైజాన్ని వాళ్ళ మనస్తత్వాన్ని బయట పెడుతుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు హంతకులు అన్నటువంటి విషయాన్ని వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు ఇక టీడీపీ అనే దానికి ఒక క్రెడిబిలిటీ లేదు నేను జీటీపీ పార్టీగా చెప్పాను అంటే గెలిస్తే తంతాం టీడీపీ బదులు జీటీపీ అని పెట్టుకోండి అనేటటువంటిది ఇచ్చేటటువంటి సలహా ఈ మధ్యన మీరు చంద్రబాబుని టీవీలో చూస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఒక ఈ హ్యాట్ మైకేల్ జాక్సన్ హ్యాట్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన ఈ మధ్యన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతా ఇస్తూ ఉన్నారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదో పెద్ద మేధావిలాగా తనకు ప్రపంచంలో తెలియని విషయమే లేదు అన్ని ప్రపంచంలో ఉండేటటువంటి ఈ నాగరికత కానీ లేకుంటే ఈ టెక్నాలజీ కానీ అంతా కూడా తనే కనిపెట్టానన్నటువంటి ఒక భావాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన ప్రజలకి అటు ఇటు స్టేజ్ మీద తిరుగుతూ ఒక మైక్ ఇక్కడ పెట్టుకొని చెవిలో ఇక్కడ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు నేను చెప్తా ఉన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా చేస్తే కదా మీరంతా చెప్తే మీరు చెప్పేది ప్రజలు నమ్మేదానికి మీరు చేసింది ఏమీ లేదు ఒట్టి మాటలు చెప్పడం తప్ప ఇక కొత్తగా విజన్ 2047 అంటున్నాడు ఈ విజన్ 2047 ఈయనది కాదు నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెడితే దాన్ని ఈయన కాపీ కొట్టి ఈరోజు 2047 విజన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత 75 సంవత్సరాలు అంటే 2047కి ఆయన వయసు ఎంత ఉంటుంది 99 100 ఉంటుంది ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు ఇంకా 24 25 సంవత్సరాలకి ఎలా ఉంటాడననేది మీకు ఊహించుకోవచ్చు కాబట్టి విజన్ 2047 లేదు ఏమీ లేదు ఇక ఎన్నికల్లో విజయం అంటారా రీసెంట్గా బై ఎలక్షన్స్లో 66 పంచాయతీ సర్పంచుల్లో ఉప ఎన్నికలు జరిగితే 53 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది టీడీపీ 10 చోట్ల జనసేన 2 కలిసి విజయం సాధించాయి చంద్రబాబు కుప్పంలో ఎక్కడైతే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడో
ఆ కుప్పంలో ఉన్నటువంటి ఐదు ఆరింటి ఆరు స్థానాలకి ఐదు స్థానాలు చంద్ర వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది. అంటే ఆయన మద్దతు అక్కడ ఆయన సొంత ప్లేస్లో ఎక్కడైతే చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నాడో కుప్పంలో ఆ వార్డు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు విజయ ఎలా ఏ పదంలో ఓటమి వైపు ఎలా నడుస్తున్నాడు అన్నటువంటిది. లోకేష్ అంటాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరి చేత ఉత్సపోయిస్తానని అంటున్నాడు. ఇది సభ్య సమాజంలో మాట్లాడే మాటలేనా? ఆయన అంటాడు మీరు కట్రాయర్ల మీద మిమ్మల్ని వీధుల్లో తిప్పుతానని అంటాడు. ఇక అసలు నాకు ఒకటే అర్థం కాంది, కట్రాయర్ మీద వీధుల్లో తిప్పేటటువంటి కోరిక అసలు ఈ లోకేష్ ఎందుకు వస్తుంది? అసలు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదన్నా ఉందా అని అనేటటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. ఇంకోటి కూడా చెప్తాడు ప్రతి మీటింగ్లో, ఎవరైనా కూడా ఏ వైఎస్ఆర్సీపీని గురించి ఏదైనా మాట్లాడినా నీ పేరు నేను ఈ ఎర్ర బుక్లో నేను నోట్ చేసుకుంటా ఉండా, నేను అధికారంలో కానీ వస్తే ఉచ్చబోయిస్తానని అంటాడు. భయపెడతాడు, థ్రెటన్ చేస్తాడు పబ్లిక్ అంతగా ఆయనకి ఉచ్చబోయించాలని అనేటటువంటి కోరిక ఉంటే ఏదైనా పబ్లిక్ టాయిలెట్ వ్యాపారం చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని ఈ సులభ్ కాంప్లెక్స్ లాగలా కట్టుకొని ఆ వ్యాపారం కూడా చంద్రబాబు లోకేష్ చేయించుకోవచ్చు. హెరిటేజ్ ఎటైతే చేస్తున్నారో అట్నే సులభ్ కాంప్లెక్స్ వ్యవహారం కూడా చేసుకోవచ్చు. ఇక నేను అధికారంలోకి రాబోతున్నాను, రాగానే ఋషికొండలో ఫస్ట్ కొట్టే బిల్డింగ్ ఋషికొండలో బిల్డింగ్లు కొట్టేస్తానంటాడు. నాకైతే అర్థమే కావట్లే, అసలు ఋషికొండలో బిల్డింగ్స్ ఎందుకు కొట్టాలి? అవి ప్రభుత్వ భూములు, ప్రభుత్వ బిల్డింగ్లు, దానిలో కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని కట్టుకుంటా ఉంది ప్రభుత్వం కోసంగా, అది ప్రజల డబ్బుతో కట్టినటువంటి ఇవి, దానికి ఎందుకు అనేటటువంటిది నాకు అర్థం కావట్లే. ఇక ఇంకొక విపరీతమైనటువంటి ఒక ఇది నిజం చెప్తున్నాడు, అది యథార్థమా ఏంది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కావట్లే. విజయవాడలో యువగళం ముగించి పాదయాత్ర, సడన్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో సడన్గా పైకి లేచాడంట. ఏమన్నా ఇది ఒక మహామునికి ఎట్లా ఏ రకంగా అయితే శక్తులు ఉంటాయో ఆ శక్తులు ఏమైనా ఉన్నాయా, లేకుంటే విఠలాచార్య సినిమాలో లాగా ఏదన్నా మంత్రదండంతో ఇట్లాంటి ఏదన్నా చేస్తున్నాడా అని అనేటటువంటిది మనకైతే అర్థం కావట్లే. ఇక స్టాన్ఫోర్డ్లో చదివాను, నేను మా కార్ ఇంజిన్ కనిపెట్టాను, ఈ రకంగా గొప్పలు చెప్పుకుంటాడు. నేను ఒకటే చెప్తా ఉండా, నిజంగా ఏదైనా సాధించినటువంటి వ్యక్తి ఎప్పుడూ నేను సాధించానని గొప్పలు చెప్పుకోడు, చాలా సింపుల్గా ఉంటాడు. ఏమీ చేయలేనటువంటి వ్యక్తి, అసమర్థులు, ఎవరైతే పనికి మాలినోళ్ళు ఉంటారో వాళ్ళే ఈ రకంగా గొప్పలు చెప్పుకుంటారు, నేను అది చేశాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇది చేశానని నేను చెప్పుకుంటారే కానీ పిరికి వాళ్ళు ఇలా మాట్లాడతారన్నటువంటిది సైకాలజీ చెప్తా ఉంది. ధైర్యవంతులు ఎవ్వరు కూడా ఈ రకంగా బిల్డప్ ఇచ్చుకోరు, ఈ రకంగా ఇంకొకరిని దూషించడం కానీ లేకుంటే జుగుప్సాకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడడం కానీ ఎవరు కూడా చేయరు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. విమర్శలకు కూడా ఒక స్థాయి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి, లోకేష్ ఒక మంత్రిగా ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసినటువంటి ఒక లోకేష్ ఈ రకమైనటువంటి భాష వాడడం, అనుచితమైనటువంటి భాష మాట్లాడడం అన్నటువంటిది ఆ యొక్క ముఖ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం, అసూయ ద్వేషంతో కూడినటువంటి ఒక రకమైన పిరికితనమే దీనికి కారణం అనని నేను పదే పదే చెప్తా వస్తూ ఉన్నాను. చెప్తున్నాడు పొడి చేస్తాడంట, చంపేస్తాడంట, బట్టలు ఉడితీస్తాడంట, కట్రాయిడతాడు, అందరినీ తిప్పుతాడంట, ఏదో చేస్తాడంట. చేయండి చూద్దాం, అసలు అధికారంలోకి వస్తే కదా ఆయన. చంద్రబాబు నాయుడు 2024లో కాదు కదా, లోకేష్ 2029లో రాడు, 29 అయిన తర్వాత 2034లోనూ రాలేడు, ఇంకా అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు. అలాంటప్పుడు ఇంకా
ఆ రెడ్ బుక్లో కాదు ఎల్లో బుక్లో కాదు ఇంకేదైనా బ్లాక్ బుక్లో కూడా రాసుకున్నా కూడా ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యన్న పాత్రుడు కామెంట్ చేస్తూ ఉన్నాడు సార్.